అమ్మ అందరికి నమస్కారం. నమస్కారం. మీలో ఎంతమంది కూరగాయలు వండిస్తున్నారమ్మా? మేము వండిస్తాం. మీరు కూరగాయలు వండిస్తారు కదమ్మా, ఎంత ఆదాయం వస్తుంది? మావి మాకే సరిపోతున్నాయి, లాభం అనేది ఏం లేదు. ఆ పెట్టిన మొక్కలే చనిపోతున్నాయి, నీళ్ళు లేవు. అమ్మ ఒక గుంటలో అన్ని రకాల కూరగాయలు అందించుకోవచ్చు. ఈ కూరగాయల ద్వారా సంవత్సరం మొత్తం ఆదాయం పొందవచ్చు. మేడం మాకు భూమి ఉంది, ఏమేమి కూరగాయలు వండించుకోవాలో ఆ విధానం చెప్తే మేము చేస్తాం. అమ్మా భూమి ఉన్నది అన్నావు కదా, మరి ఆ పద్ధతులు ఎట్లా చేసుకోవాలో, ఏమేమి పంటలు అందులో వేయాలో చూపెడతా పద. మనము ఇందాక మాట్లాడుకున్నట్టే 36 ఫీట్లు అన్నది ఒక పద్ధతి. ఎటు చూసినా 36 ఫీట్లు వస్తుంది. ఇది ఒక గుంట భూమి అన్నట్టు మన లెక్క ప్రకారం. ఈ 36 ఫీట్లు అన్నది ఇప్పుడు నేను కొలతలు తీసుకొని చూపెడతా. ఫస్ట్ అడ్డం కొలతలు 36 ఫీట్లు తీసుకుందాం. ఇలా 36 ఫీట్లు అడ్డం తీసుకోవాలి. అమ్మ అడ్డం 36 ఫీట్లు తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం పొడవులా 36 ఫీట్లు తీసుకోవాలి. ఇప్పుడు 4 దిక్కులా 36 పెట్టుకున్నాం కదా, కొలతలు తీసుకున్నాం కదా, ఇది తర్వాత ఏం చేస్తాడు మేడం? అమ్మ మనం ఇప్పుడు 36 పద్ధతి కొలుసుకున్నాం కదా, ఇంట్లో మనము 7 అంతస్తుల పంట వస్తుంది, ఇది సరిపడ మళ్ళీ మనం చేసుకోవాలి. సరే మేడం చేసుకుందాం. తర్వాత ఏం చేయాలి? ఒక్క మడిలో 1 లేదా 2 రకాల విత్తనాలు నాటుకోవాలి. సరే అమ్మ, ఏ రకాలు ఎలా వేసుకోవాలో చెప్పారా? ఇప్పుడు మొదటి అంతస్తులో గడ్డజాతికి సంబంధించిన విత్తనాలను నాటుకుందాం. అనగా ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, క్యారెట్ లాంటి విత్తనాలను నాటుకోవాలి. ఇవి క్యారెట్ విత్తనాలు. రెండో అంతస్తులో తీగజాతికి సంబంధించిన విత్తనాలు బీర, కాకర, సోర లాంటి విత్తనాలను నాటుకుందాం. ఇవి బీర విత్తనాలు, ఇవి కాకర విత్తనాలు. ఇవి ఇప్పుడు మనం రెండో అంతస్తులో నాటుకుందాం. అదేవిధంగా ఇప్పుడు 3 అంతస్తులో పాలకూర, గోంగూర లాంటి ఆకుజాతులను విత్తనాలను నాటుకుందాం. ఇది గోంగూర విత్తనాలు. ఇవి చుక్కకూర విత్తనాలు. అదేవిధంగా 4 అంతస్తులో కాయగూరలకు సంబంధించిన బెండ, వంకాయ, టమాటా లాంటి విత్తనాలను నాటుకుందాం. ఇవి బెండ విత్తనాలు. అదేవిధంగా ఇప్పుడు 5 అంతస్తులో బహువార్షిక కంది, ఆముదం, బంతి లాంటి విత్తనాలను మనం నాటుకోవాలి. అమ్మ ఇప్పుడు 6 అంతస్తులో ఉసిరి, నిమ్మ, మునగ లాంటి మొక్కలను నాటుకోవాలి. ఇప్పుడు 7 అంతస్తులో పండ్ల మొక్కలు, మామిడి, జామ, సపోటా లాంటి మొక్కలను నాటుకోవాలి. ఇవి మొత్తం జాతులు కలిస్తే 7 అంతస్తులు వస్తాయి. 7 అంతస్తుల పంటను మనం 365 రోజులు పండిస్తూనే ఉండాలి.
ఏడు అంతస్తుల పంట పండించుకోవడానికి ముందుగా కొన్ని మొక్కలను నాటుకోవడానికి నారుమడిగా నారును విత్తనాలను అలుక్కోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నది సుస్థిర వ్యవసాయంలోని 36x36 పద్ధతిలోని ఏడంతస్తుల పంటలు. మొదటి అంతస్తులో గడ్డ జాతికి సంబంధించినది నాటుకున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది గడ్డ జాతిలో క్యారెట్, రెండవది ఎల్లిగడ్డ, మూడవది ఉల్లిగడ్డ, రెండవ అంతస్తులో తీగ జాతి, అందులో బీర, మూడవ అంతస్తులో ఆకుకూరలు, పాలకూర, గంగవాయిల్ కూర, గోంగూర, తోటకూర, కొత్తిమీర, నాలుగవ అంతస్తులో కూరగాయలు, బెండ, ఐదవ అంతస్తులో మునుగ మరియు బొప్పాయి, ఆరవ అంతస్తు మునుగ మరియు కరివేపాకు, ఏడవ అంతస్తులో పళ్ళ మొక్కలు, నాలుగు మూలల నాలుగు మామిడి చెట్లు, మధ్యలో ఉసిరి. సపోటా, జామ, నిమ్మ, సీతాఫలం, తాయి, పనస, అల్లనేరడి.